నమస్తే రమ్ గారు నమస్తే జీ రమ్ గారు తలనీలాలు సమర్పిస్తాం కదా మొక్కుకుంటే ఓకే స్త్రీలు కూడా తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకోవచ్చా అసలు సమర్పించవచ్చా మంచి ప్రశ్న స్త్రీలు తలనీలాలు సమర్పించచ్చా సమర్పించకూడదా అనేది ఒక పెద్ద ప్రశ్న చేయ అవునవును తలనీలాలు సమర్పించడం అనేది ఎక్కడిది ఎవరు పెట్టారు ముందు అక్కడికి వెళ్దాం చెప్పండి తిరుమలలో తలనీలాలు సమర్పిస్తారు తిరుమల కొండలలో ఉన్న కొండల్లో ఒకటి నీలాద్రి నీలాదేవి ఆ విష్ణుమూర్తికి ఎప్పుడూ శ్రీనివాసుడుగా అవతరించినప్పుడు స్వామివారికి ఇక గోపాలకుడి యొక్క గొడ్డలు తగిలి జుట్టు నశించిందని అక్కడ ఆమె తన జుట్టు తీసి తలోయించి స్వామికి అక్కడ అంటించిందట తన కేశాన్ని ఇచ్చింది ఆ నెత్తుటి మరక తన జుట్టు మీదకి పెట్టుకుంది ఆవిడ ఆవిడ ఆమె మీద ప్రీతితోటి నీలాదేవి మీద ప్రీతితోటి తలనీలాలు భక్తులు సమర్పిస్తారు నీకోసం అని స్వామి ఆజ్ఞించారు తల భక్తుల యొక్క తలనీలాలు సమర్పించడం అనే ఆచారం అలా మొదలైందంటే దీని మీద ఇంకా రకరకాల కథనాలని మనం ఇక్కడ చెప్పుకుంటాం అయితే తల సమర్పణ అంటే ఏమిటంటే సౌందర్యం మీద కూడా నాకు ఆసక్తి లేదు నీ అందే నాకు ఆసక్తి ఉంది నేను నీ శరణాగతిలోకి ఉన్నాను నాయన నీ పాదాలు పట్టుకుంటున్నానని భగవంతుడికి మన తాలుకు శిరస్సుని సమర్పించటం జుట్టు మీద నెత్తి మీద ఉండేది కదా నెత్తిని సమర్పించటం అది నా తల నీ పాదాల చెంత ఉంచుతున్నాను అని సౌందర్యాభిలాష లేదు గుండు చేయంగానే మనుషులు అందంగా ఉంటారా శిరసే కేశాలే కదా ముఖానికి అందము నాకు దాదొద్దు నువ్వే కావాలని మనం చెప్పటం ఈ తలనీలాలు సమర్పించడం క్రమంగా ఇప్పుడు అన్ని దేవాలయాల్లోకి షిరిడిలో కూడా సమర్పిస్తాం సమర్పిస్తామంటున్నారు ప్రతి చోట ఒక కేశగండన శాల అవి వచ్చినాయి అక్కడ ఎక్కడో చోట దేవుడి దగ్గర జుట్టి పెట్టం కేశం ఎందుకు దేవుడికి మిగిలిన దేవుళ్ళందరికీ ఎక్కడ వెంకటేశ్వర స్వామికి ఎందుకు కావాల్సి వచ్చినది ఇది ఒక సందర్భం వచ్చింది మన తల ఆయనకి సమర్పి సమర్పిస్తాం మనకి ఇప్పుడు సంప్రదాయాలు రకరకాలు ఉన్నాయి జయ కొన్ని సాంప్రదాయాలలో స్త్రీలు సకేషి అకేషి అంటారు జుట్టు లేని వాళ్ళు చాలా వాటికి పనికిరాడు జుట్టు ఎప్పుడు ఉండదంటే భర్తలు గది అడిగిపోయాను భర్త చనిపోయినప్పుడు పూర్వకాలంలో పూర్వకాలంలోట భార్యకి తీసేస్తారు కదా అని విన్నాం కదా అవును మరి ఇప్పుడు ఇక్కడ సమర్పిస్తే ఇది వేరుగా అసలు ఈ ఘటన వేరంటారా ఇది అసలు వేరే వేరు పూర్తిగా అందుకని సువాసినలు జుట్టు సమర్పించకూడదని ఒక ఇది వచ్చింది మామూలుగా మనం మొక్కు ఎప్పుడు మొక్కుకుంటాము చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు మొక్కులు మొక్కేస్తారు మామూలుగా మనం ఏడాది రూపాయలు పిల్లలకి ఇస్తాం జుట్లు మూడో ఏటిస్తాం ఐదో ఏటేస్తాం కొండ మీదకి వెళ్తే జుట్టుతో తీసుకురాకూడదని కళ్యాణ్ కట్ట దాటించకూడదని గుండు చేయిస్తాం స్వామికి సమర్పించేస్తూ ఉంటాం చిన్నతనంలో నాలుగు సార్లు తీస్తే ఒత్తుగా వస్తుంది అని కూడా సమర్పిస్తాం కాకపోతే మొక్కుగా జుట్టు మొక్కుకుని అక్కడికి వెళ్ళేదాకా జుట్టు మీద కత్తెర వేయకుండా గడ్డం గీయకుండా జుట్ట అలాగే ఉంచుకుని ఇది వరకటి కాలంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెల రోజుల్లో టికెట్ బుక్ చేసుకుని పరిగెత్తి పారిపోయి వెళ్ళిపోతున్నాం ఎలాగో ఒకలాగా ఇప్పుడు స్త్రీలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఒక ప్రశ్న తాలూకు అండర్ కరెంట్ అదే కదా ఈ స్త్రీలు సువాసినులు ఇవ్వకూడదని ఒక ఇది ఉన్నది ఇప్పుడు సువాసినే సడన్గా పిల్లాడు చచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు లేదా భర్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నిలు దోపిడి మొక్కుకుంటారు నాయనా జుట్టు సమర్పిస్తాను నా పిల్లాన్ని బతికిచ్చు అంటారు ఆ క్షణంలో మనసుకి ఏది తోస్తే అది మొక్కేసుకుంటారు మోకాళ్ళ మీద వస్తే కొండెక్కుతామంటారు లేకపోతే గడపగడపకి మెట్టు పూజ చేసుకుంటామన్నారు రెండు వేల ఐదు వందల మెట్లకి మెట్టు పూజ చేస్తారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి శ్రీవారి మెట్టులో రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల చిల్లర రెండు టూ ఫోర్ ఎయిట్ జీరోనో ఏమో అవి మొత్తాన్ని టూ ఫైవ్ దాకా ఉన్నాయి ఇన్ని మెట్లకి మెట్టు పూజ చేస్తారు మనం ఆ విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రాణాపాయమో పరుగు పోయే సమస్యో మానం పోయే సమస్యో పిల్లల అనారోగ్యాలు ఏదో ఏ జైలు పాలైపోతున్నామో అంతంతా పోయి బికార్లో ఫకీర్లో అయిపోయే పరిస్థితిలో మొక్కేసుకుంటారు కదా ఆ మొక్కుకున్న ఉద్వేగంలో పరిస్థితి యొక్క ఉద్వేగంలో మనం ఏది మొక్కితే భగవంతుడికి చెప్పాక ఇక నీ సంప్రదాయం ఏమిటి ధర్మం ఏమిటి సనాతనం ఏమిటి ఏమీ లేదు దేవుడే కదా మా దిక్కు అంతే కదా ఎందుకు అంత ఆలోచించడం పనిమాలా వెళ్ళి ఇవ్వద్దు మొక్కుంటే ఇవ్వు మొక్కుంటే లక్షణంగా ఇవ్వచ్చు దానికి భయం ఏం లేదు నువ్వు ఏమిటి నీ అహంకారాన్ని భగవంతుడి పాదాల ఎందు పెడుతున్నావు దానికి సువాసని ఇంకోవాసని ఆలోచించేయక్కర్లేదు అంత భయం అక్కర్లేదు మొక్కుకుంటే ఇలా ఎప్పుడు మొక్కుతాం మనం అలాంటి మొక్కు సమయానికి బస్సు రాకపోతే మొక్కం కదా కదా ఇప్పుడు సాయంత్రం ఏడైంది ఏడింటికి భర్త రాకపోతే మొక్కం తెల్లవారుజామైనా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిపోయింది అని కబురు వస్తే భయంతో వెళ్ళేదాకా ఏం జరగకూడదు ఏం అవ్వకూడదు తనకేం కాకూడదు అని భయంతో మొక్కుతాం భగవంతుడి శరణాగతి అది తిరుమలలోనే చేస్తారు సాధారణంగా సువాసనలు జుట్టు ఇవ్వటం అనగానే మనకు తిరుమలలోనే కనపడుతుంది ఇటీవల అన్ని పక్కలకి వెళ్ళిపోయింది అనుకో అవును భయంతో ఏం చేయొద్దు భక్తితోటి ఏదైనా చేయొచ్చు అంతే రమ్మగారు అంతే తోటి నిలు దోపిడి ఇస్తారు ఆడవాళ్ళు నిలువు దోపిడీ అంటే మంగళసూత్రాలతో సహా వేసేస్తాం ఆ నిలు దోపిడీ ఎలా చేయాలంటే మనం మొక్కుకున్నప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్తువులు ఏముంటాయి కేశాలతో పాటు దాంట్లో సూత్రాలు ఉంటాయి నిల్లు దోపిడో సూత్రాలు కాదు కూడా దోపిడి అంటే జుట్టు మంగళసూత్రాలు మట్టెలు సమస్తము ఇస్తారు మన ఒంటి మీద ఏముంటాయో అవి ఇచ్చేసి ఇచ్చేసి వస్త్రాలు తప్ప మిగిలినవి ఇచ్చేస్తాం ఇచ్చేసి మనమే గత మంగళసూత్రాలు చేయించి పట్టుకెళ్ళి అక్కడే స్వామివారి సన్నిధిలోనే ఒక పసుపు తాడుతో భర్తతో అక్కడే కట్టించేసుకుంటే సరిపోతుంది సూత్రాలు పదేళ్లకో ఏళ్ళకో మార్చుకుంటారు కదా మార్చుకునే సిద్ధాంతాలు ఉంటాయి చాలా ఇళ్లలో మార్చి చేయించుకుంటారు కొత్త మంగళసూత్రాలు చేయించుకుంటారు కొంచెం మా ఇళ్లలో తక్కువే ఉన్నాయి చేయిస్తారు కానీ ఇవి చేయించుకుని భర్తతోటి కట్టించుకోవచ్చు మొక్కుంటే నేనేమంటున్నానంటే ఇలాంటి మొక్కు ఎప్పుడు ముట్టుకోవాలి ప్రాణావశిష్టమైన స్థితి దప్పిస్తే ఇంకో దిక్కు లేదు అనుకున్నప్పుడు మొక్కుని లక్షణంగా భగవంతుడికి ఇవ్వచ్చు దాని మీద అనుమానాలు ఏమీ తాగులేదు పెద్దవాళ్ళు చెప్తారు సువాసనలు జుట్టు ఇవ్వకూడదు అని మామూలుగా ఇప్పుడు ఇంట్లో వెళ్ళావు నువ్వు అందరు గుడికి వెళ్ళారు పిల్ల తొమ్మిది ఏళ్దో ఎనిమిది ఏళ్ళదో దాన్ని జుట్టిచ్చో భర్తకు జుట్టు తీర్చుకున్నారు నువ్వు కూడా తీర్చొద్దు మూడు కత్తెర్లు అనేవి మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా అంత ఇదిగా ఉంటే మూడు కత్తెర్లు ఇస్తావు లేకపోతే లేదు అది కూడా ఇవ్వరు చాలా మంది ఇవ్వరు కొన్నిసే కొన్ని సాంప్రదాయాల్లో ఇవ్వకూడదు అనుకుంటారు ఇవ్వద్దు నువ్వు మొక్కుతే ఇవ్వు ఓకే ఆ మొక్కు అలాంటప్పుడు మొక్కుకో సూపర్ అనుమానాలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు భయం లేదు అంతే రామ్ గారు నమస్తే నమస్తే